हाय फ्रेंड्स, वेलकम टू महिमी चैनल। मैं रेसीपी वच्चेसी मिर्चिका सालन। मिर्चिका सालन अनेदी बिर्यानी पुलावलो रैस्लो चपातीलो चाला बागुंटुंदी। मीकु चेप्तानु, मीरु ट्राई चेयंडी। इदी इला चेसुकोनी फ्रिज्लो पेट्टुकुंटे 3 डेस वरकैना चाला बागुंटुंदी। इदी मीरु ट्राई चेसि एला वच्चिंदो नाकु कमेंट चेयंडी। अलागे ना चैनल नी सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडी। ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి। మీడియం ఫ్లేమ్ లో పెడితేనే పల్లీ అనేది లోపలి వరకు బాగా వేగుతుంది। హై ఫ్లేమ్ లో పెట్టకండి। ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి బాగా వేగినట్టు ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఇదే బౌల్ లో 2 స్పూన్స్ నువ్వులు వేసుకోండి। నువ్వులు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి। హై ఫ్లేమ్ లో పెట్టకండి। నువ్వులు చిటపటమన్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోండి। ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి। దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే కొబ్బరి అనేది తొందరగా మాడుతుంది కాబట్టి। చూడండి, ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి। ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్ లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే కొబ్బరి అనేది ఎర్రగా కాకుండా ఉంటుంది। చల్లారిన తర్వాత ఇందులో మనం ఇందాక వేయించుకున్న పల్లీలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి। స్టవ్ పైన pan పెట్టేసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది వేడమనివ్వండి। ఆయిల్ వేడైంది, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి। ఇందులో వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది। అలాగే 1/2 స్పూన్ మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి। మసాలాలన్నీ బాగా ఫ్రై అయినాయి, నూనె పైకి వచ్చింది కదా। ఇప్పుడు ఇందులో మనం మిర్చి బజ్జీకి ఉపయోగించుకునే మిర్చిలను ఒక 10 వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి। ఈ మిర్చి అనేది 50% కుక్ అయింది। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చింతపండు గుజ్జు వేసుకొని అలాగే కొంచెం salt వేసుకోండి। కొంచెం salt వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చింత మూత పెట్టేసి ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఇలానే ఉంచండి। లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి। చింతపండు గుజ్జు దగ్గరికి వచ్చి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ఇందాక గ్రాన్యూల్స్ పెట్టుకున్న ఈ పేస్ట్ నత ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। కొంచెం ఉడికాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వండి। ఒక పొంగు రావాలి, ఒక పొంగు రానివ్వండి। పొంగు వస్తున్నప్పుడు పైన తెల్లగా ఉంటుంది కదా అండి, ఈ తెల్లగా వచ్చిన దాన్ని తీసేయండి। ఇది తీసేస్తే చూడడానికి బాగుంటుంది। ఇలా తీసేస్తూ కలపండి। ఈ పొంగును తీయడం వల్ల టేస్ట్ ఏం మారదు, కానీ చూడడానికి బాగుంటుంది। రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది।
ఇందులో కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసి ఇది దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉంచండి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది, అలాగే ఇది థిక్గా కూడా అయింది కదా అండి. మన కర్రీ అనేది రెడీ అయినట్టే. దీన్ని సర్వ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.